డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామికి ఘనంగా అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వ్యాపారాలకు పరిమితం కాకుండా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఆర్యవైశ్యులకు అన్ని విధాల తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆర్యవైశ్యులు విన్నపం మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపిశెట్టి నాటకంని బ్యాన్ చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొత్సల అప్పలనర్సయ్య, ఎమ్మెల్సీ సురేష్ బాబులతో పాటు స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకులు అరిశెట్టి బాబ్జీ, కొల సాంబమూర్తి, వరల్డ్ ఆర్యవైశ్య సంఘం స్టేట్ సెక్రటరీ ముప్పిడి వెంకట సత్యనారాయణ, అరిశెట్టి రాజా, ఉప్పల ఈశ్వరరావుతో ఇతరులు పాల్గొన్నారు. విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పూర్వం ఆర్యవైశ్యులు అంటే ప్రజలందరి యొక్క కోరికలు తీర్చేవారు. అంతేకాదు ప్రతి గ్రామంలో కూడా ఆర్యవైశ్యులు అంటే ఆర్థికంగా ప్రజల యొక్క అవసరాలు తీర్చి నేతగా పిలిచేవారా లేదా అని అడుగుతున్నాం. ఈ రోజు రాజకీయాల్లో కళాకారులు ఓటుకున్నాయని తెలిసినప్పటికీ ఆర్యవైశ్యుల తాలూకా మనోధైర్యాన్ని నిలబెట్టాలి, ఆర్యవైశ్యులకు మనం ఉపకారం చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా చింతామణి నాటకాన్ని బ్యాన్ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ తీసుకొచ్చారు, అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఈ రాష్ట్రంలో. ఎప్పుడైనా ఎవరైనా ఆర్యవైశ్యుల కోసం ఆలోచించాలనుకున్న ఆలోచన మీరు చేయండి అని ఆర్యవైశ్య కార్పొరేషన్ తేవడం మన దురదృష్టం. రాష్ట్రంలో కరోనా రావడం వల్ల 2 సంవత్సరాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడం వల్ల ఆర్థికంగా ఎక్కువ నిధులు కేటాయించ లేకపోయినప్పటికీ కానూరు కాలంలో పేద పడుగు బలహీన ఆర్యవైశ్యులకి కార్పొరేషన్ ఉపయోగపడే పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారన్న విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటూ మనం ఉదయం నుంచి రాజరోడ్కు వ్యాపారం చేసుకుని సుఖంగా ఉండి ఏ హెరాస్మెంట్ ఏ ఇబ్బందులు లేకుండా లంచాలు అడిగే సంతోషంగా ఉన్న ప్రభుత్వం మనకు శాశ్వతంగా ఉండాలా వద్దా అని అడుగుతున్నాం. ఉండాలా వద్దా? అటువంటి నాయకులు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మన తాలూకా ఆశీస్సులు, మీ తాలూకా అభిమానాన్ని, మీ తాలూకా మద్దతుని మిమ్మల్ని కోరుతున్నాం. అయితే మేము ఎక్కడికైనా వెళ్తే చెప్తుంటాం, ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే జిల్లా కేంద్రంలో నన్ను ఉన్నాను. మా అవసరం మీకు ఉండదు, ఎందుకంటే మన అందరూ ఎదురు నాయకుడైనా అప్పలా సార్ మీకు శాసనసభ్యులుగా ఉండదు. గరిజన నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఆయన చూస్తున్న నేపథ్యంలో మరి ఈ జిల్లాలో ప్రజలు మంత్రి బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మేము అందరూ కలిసి ఒక కుటుంబంగా పనిచేస్తున్నాం. ఈరోజు స్వర్గీయ సాంబశివరాజు గారు ఈ నియోజకవర్గానికి సుపరిచితులు, ఆయన నాయకత్వంలో ఆయన శిష్యత్వం చేసి రాజకీయాలు అడుగుపెట్టిన మేము ఆయన తాలూకా పద్ధతులు పాటిస్తూ ప్రజల్లో అభిమానాన్ని సంపాదించుకున్నాం. ఇంతటి స్థాయికి అది పరోక్షంగా ప్రత్యక్షంగా పెద్దలు సాంబశివరావు గారు కారణమని చెబుతూ, అలానే కొత్త సత్యనారాయణ గారి నేతృత్వంలో 1984 రాజకీయాల్లో వచ్చిన మేము ప్రధాన సార్ చెప్పినట్టు అనేక కష్టాలు పడ్డాం, అనేక ఇబ్బందులు పడ్డాం. అయినప్పుడు కూడా పట్టిన పడుపు పట్టు విడవకుండా ఏ రోజైనా విజయనగరంలో శాసనసభ్యులుగా గెలవాలి, ఈ నా మీద రాజకీయ ప్రత్యర్థి అయిన అశోకేంద్రాన్ని ఓడించాలని ఒక పట్టుదలతో పనిచేసి ఈ రోజు ఈ స్థాయికి వచ్చేవారు.